పట్టుదలతో ఈ బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్ కట్టేదానికి శాంక్షన్ తెచ్చుకోవడం ప్రభుత్వం నుంచి. అప్పటి నుంచి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా, మధ్యలో కరోనా వచ్చినా కూడా పట్టు వదలకుండా, ఎక్కడ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దాటుకొని పూర్తి చేయడం జరిగింది అన్నమాట. అందులో ప్రధానమైన కృషి స్థానిక శాసనసభ చెన్నకేశ్వర. అదేవిధంగా ఈ పక్కకు ఆ పక్కకు మన నదికి ఇరువైపులా, అంటే అటువైపు అలంపూరు గద్వాల అప్ టు హైదరాబాద్ పోయేదానికి, ఇటువైపు మంత్రాలయం చాలా ముఖ్యమైన కనెక్షన్. ఇదొకటి అక్కడ మంత్రాలయం దగ్గర ఒకటి. ఎందుకంటే పూర్వం నుంచి కూడా బంధుత్వాలు కానీ అటుపక్క నది కట్టుపక్క ఉన్న ప్రజలకు ఇటుపక్క ఉన్న ప్రజలకు ఎన్నో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. అటువైపు కూడా త్వరలోనే రోడ్డు మార్గం కొద్దిగా స్ట్రెంగ్తన్ చేయబోతూ ఉన్నారు. దానివల్ల ఎంతో ఉపయోగం కూడా రాబోతూ ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున, ప్రభుత్వంలో ఉన్న వివిధ పరిపాలన డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎంతో కృషి చేయడం జరిగింది. దీని పట్ల ఆ బ్రిడ్జి పోకుండా హైట్ కానీ, దాని స్పాన్ కానీ, అదేవిధంగా వెడల్పు కానీ, ఇవన్నీ కూడా చాలా రాబోయే కాలానికి ట్రాఫిక్ అనుకూలంగా ఉండేట్టుగా కట్టడం కూడా జరిగింది. కొంచెం మంది తీసిన వాళ్ళు ఎనికి రండి, మిగతా వాళ్ళు తీసుకుంటారు. సార్ సార్ కొంచెం ఇటు రెండు కలరండి సార్, కొంచెం సైడ్ సైడ్ దొబ్బకండి దొబ్బకండి. అరే అరే మెల్ల 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 దానంతేండి దానం. సార్ 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 ఇక్కడ చూడండి సార్ సార్ మేడం బాబు ఎంత.